మెదక్ జిల్లా మనోహర్బాద్ మండలం కార్కల్ గ్రామంలో సర్వే నెంబర్ 276 284లో అన్ని అనుమతులు ఉన్న కల్పతరువు వెంచర్లో 18 సంవత్సరాల క్రితం ఫ్లాట్లు కొనడం జరిగింది. కొందరు రౌడీలు తమ ఫ్లాట్ల హద్దులను తొలగించి తమపై దాడి చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తమను హేళన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు దౌర్జన్యంగా రౌడీలు రౌడీ షీటర్స్ వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. మాది అప్రూవ్డ్ ల్యాండ్, డిటిడిసి అప్రూవ్డ్ ల్యాండ్లో అంత దౌర్జన్యంగా మమ్మల్ని బెదర కొడుతున్నారు. నిజంగా నరకం చూపిస్తున్నారండి, నరకమైన చూపిస్తున్నారు. అది 18 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ల్యాండ్, అది డిటిడిసి సర్వే చేసి ఇప్పుడు మేము వినతి పత్రాలు ఎంఆర్ఓ ఆర్డీఓ అండ్ ఇంకా మిగతా అఫీషియల్ ఆఫీసుల్లో అన్నింటిలో సబ్మిట్ చేసాం. డిఎస్పీ గారు కూడా చెప్పారు ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా అన్యాయం అనేది కూడా చూడలేదు. ఈ పర్సన్ ప్లాట్ మాదని చెప్పి మేము వెళ్ళాం సార్, మాదే ఉంది, మా ప్లాట్ ఉంది, సరే అందరం కట్టుకుందామని చెప్పేసి అందరం వెళ్ళాము. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళాం సార్. మేము వెళ్ళి కట్టుకుందామని సరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇది మాది ప్లాట్ అని చెప్పేసి నన్నే సైతం కొట్టిండ్రు. మమ్మల్ని కొట్టి కింద పడేసి మమ్మల్ని అసలు మేము ఇక్కడ వచ్చేస్తే చంపేస్తామని చెప్పేసి సార్ మమ్మల్ని చుట్టూ మాకు వాళ్ళు రౌండప్ చేసేస్తున్నారు. అసలు కదనీయకుండా చేస్తారు సార్. మాకైతే ప్రాణ భయం ఉంది సార్, వాళ్ళతో ఏ టైంలో ఏం చేస్తారో అనేసి అని మాకైతే ప్రాణ భయం ఉంది సార్. సార్ కూతురు రాజా గౌడ్ అని అతను వాళ్ళందరినీ పిలిపించాడు సార్. అతను కలకాల్ విలేజ్ అతను. నా పేరు కందుకూరి కృష్ణ, గుండ్లపోచంపల్లి మాది. మేము ఈ కలకల్ గ్రామంలో మేము పిఎఫ్ రాజేష్ కంపెనీలో ఏదో ఆడపిల్లలు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఆ ఇద్దరు ఆడపిల్లల కోసం ఏదో ఉంటుందని ఒక చిన్న ఫ్లాట్ 200 గజాల ఫ్లాట్ పర్చేజ్ చేశాను. ఫ్లాట్ నెంబర్ 35 నాది. అయితే మేము 2018లో నేను పర్చేజ్ చేశాను, కానీ అది వెంచర్ మాత్రం ఎల్పి నెంబరు 17/2004లో అది వెంచర్ డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్. అందులో మా వాళ్ళు 10 మంది వరుసగా మంచి 200 గజాల చొప్పున కొన్నారు. ఈ కూతురు రాజుగౌడ్ అనే ఒక వ్యక్తి వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మామూలను కొట్టడం కానీ దౌర్జన్యం చేయడం జరిగింది. లేడీస్ అని చూడకుండా కూడా అన్యాయంగా మామూలను బెదిరింపులకు లోన్ చేస్తున్నారు. మేము గ్రామ పంచాయతీ నుంచి కూడా పర్మిషన్లు కూడా తీసుకున్నాము, కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది మాకు. అయినా కానీ మాపై చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు, దీనిపై సరైన న్యాయం జరగాలని. ఇది మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్స్లోనే జరుగుతున్నదండి. ఇది ఎంతవరకు సమంజసం మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మేము పిఎస్కి తిరిగాము, మండలికి తిరుగుతున్నాము, రెవెన్యూ హార్డ్వేర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చాము, ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. ఈ దీనిపై మాకు సరైన న్యాయం జరగాలని అందరినీ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు సరైన న్యాయం జరిపించాలని కోరుతూ మీకు విజ్ఞప్తిని మేము కోరుకుంటున్నాం సార్. ప్రయత్నం చేస్తున్నారు, ఫొటోస్ కూడా ఉన్నాయి అన్ని. అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కుంటే ఇప్పుడు అది అప్రూవ్డ్ కాదు మీరు ఏదో అని చెప్పి మమ్మల్ని బయటకు పడేయాలని రౌడీ షీట్ వాళ్ళు వచ్చి పంపిస్తున్నారు సార్. దాని మీద ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము, ఎస్ఐ వాళ్ళు కూడా తొందర పట్టించుకోలేదు. సిఐ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి, మీరు ఏం చేసుకుంటారో అని అన్నారు. అందుకే కలెక్టర్ వరకు వచ్చాము, అందరికీ ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చాము సార్. ఎక్కడ లొకేషన్? ఇది కళాకర్ విలేజ్, మనోహరాబాద్ మండలం, మెదక్ డిస్ట్రిక్ట్. వెంచర్ వెంచరు కల్పతరు హౌసింగ్ సొసైటీ అని హైవే హోమ్ సార్. ఎల్పి నంబర్ 17/2004, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ సార్. నెట్టే సార్ ఫోటో తొందరపడకు, చాలా ఇష్టపడతారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళ వర్షన్
ట్రాక్టర్లతో గుద్దిపిచ్చింది సార్. మాకైతే సపోర్ట్లు.